ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఏంటి అంటే బీజేపీకి అవడం తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఏంటి అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టడం ఇక తెలుగుదేశం పార్టీ ముందున్న మరొక టార్గెట్ ఏంటి అంటే సొంత పార్టీలో ఉన్న తమ్ముళ్ళందరినూ కలుపుకుపోయి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి నేతలను ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయడం అది కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని కలిసి వెళ్ళడం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించడం ఇన్ని టార్గెట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ముందు కానీ ఇవన్నీ అంతవరకు వర్కౌట్ అవుతాయి ఆల్రెడీ మొదలు మొదలుపెట్టేశారు ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారు అయితే ఎప్పటికప్పుడు ఏదో విషయంలో భారతీయ జనతా పార్టీ అధినేతలకు పార్టీ అధిష్టానానికి ఏదో ఒక సందర్భాల్లో సందర్భం ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒక లేఖ రాస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అవకాశం ఇస్తే ఒకసారి మోడీ గారిని కలిసి కాసేపు ముచ్చటించాలి రాష్ట్ర పరిస్థితులు వివరించాలి అవసరమైతే పొత్తుకు సిద్ధమవ్వాలి అనే ఆలోచనలో కూడా పక్క వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు కారణం ఏంటంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీని పెద్దగా విమర్శించకపోవడం అలాగే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కడ విమర్శలు లేకుండా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇంతకు మించిన స్పష్టమైన సంకేతాలు అవసరం లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పుట్టుకునే అవకాశం ఇస్తుందా లేదా నిజంగా ఆ ఛాన్స్ ఇస్తే గనక మొన్న ఎప్పుడైతే కేంద్రానికి లేఖ రాశారో ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి ఎల్జీ పాల్మర్స్ బాధితులను పరామర్శించాలి విశాఖ వెళ్ళి ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్ర హోంశాఖకు లేఖ రాశాము అని చెప్పి టీడీపీ అధినేత చెప్పడం జరిగింది ఒకవేళ అదే కనుక నిజమైతే అనుమతి ఇచ్చి ఉండేవారేమో ఒకవేళ ఇచ్చి ఉంటే ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది అనే ఒక ప్రచారం ప్రజల్లోకి వెళ్ళి ఉండేదేమో కానీ అట్లా జరగలేదు చివరికి ఆయన ఇద్దరు డీజీపీల అనుమతితో ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ మహానాడు నిర్వహించి మళ్ళీ తిరిగి ఆయన తన హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది సొంత సొంత ఇంటికి ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేరు ఓకే ఇప్పుడు ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలి పొత్తు పెట్టుకోవాలి అనే ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చంద్రబాబు గారిది అదే నేపథ్యంలో నిజంగా ఇద్దరూ కలిసి ఒకవేళ మోడీ గారితో కలిస్తే చంద్రబాబు గారు భారత బీజేపీ కలిసి ఒకవేళ ముందుకు అడుగులు వేస్తే అది వైసీపీని ఇరుకును పెట్టేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక క్లారిటీ రావాలి క్లారిటీ ఎప్పుడొస్తుంది ఏంటనేది పక్కన పెడితే అసలు బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకుంటాయా లేదా అనే ఆందోళన ప్రజలకన్నా ఆ పార్టీ నేతల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకవేళ ఇదంతా బాబు విషయంలో కనుక బీజేపీ అనుకూలంగా ఉంటే వేరే విషయం కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుకూలంగా లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ బీజేపీకి దగ్గరయ్యే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే తెలుగుదేశం పార్టీ దగ్గర ఇప్పుడు ఏమీ పెద్దగా కనిపించట్లేదు అలాగని చెప్పి మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు మమ్మల్ని కలుపుకోండి అని చెప్పి ధైర్యంగా చెప్పే అంత ఆలోచన చేస్తుందా టీడీపీ అంటే అప్పుడు ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది ఒకప్పుడు ప్రత్యేక హోదా అంశంలోనే గొడవ పెట్టుకుని బయటకు వచ్చారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఎప్పటికైనా సాధించి తీర్తామని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు ూనే ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం లేదు మళ్ళీ ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఆ దిశగా ఏమన్నా మాట్లాడతారా అదే మాట్లాడితే కనుక ప్రజల నుంచి చిత్కారాలు ఎదుర్కోవడం తప్ప రెండో పనే ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందున్న ఆప్షన్ ఏంటి భారతీయ జనతా పార్టీతో ఎలా కలిసి ముందుకు నడవాలి ఒకవేళ బీజేపీ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే ఇప్పటికే రావట్లేదు ఒకవేళ రాకపోతే టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోవడం సాధ్యమేనా ఇదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల ముందు ఉన్న అంతు చిక్కని ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి